అనికేత్ పెళ్లి జరగబోతుంది ఒక వారంలో అతని పెళ్లి కాలేజ్ లైఫ్ నుంచి అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి పేరు శ్వేత ఇక శ్వేతతో అనికేత్ పెళ్లి ఫిక్స్ అయింది అనికేత్ శ్వేత చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరి ప్రేమికుల మధ్య ప్రేమ బంధం వివాహ బంధంగా మారడం కన్నా ఆనందమేముంటుంది కానీ ప్రతి కుటుంబంలో పుల్లలు పెట్టడానికి ఒకరుంటారు కదా ముఖ్యంగా చాలా విషయాల్లో వాళ్ళు ఆడవాళ్ళే అయి ఉంటారు ఎలాగంటే అచ్చం అనికేత్ అత్త అనమ్మలాగా పెళ్లికి వారం రోజుల ముందు అనమ్మ పుట్టింటికి వచ్చింది అది కూడా తన పదేళ్ల సైతాన్ కొడుకు బంటితో పాటు ఇక రావడంతోనే చిచ్చి పెట్టడం మొదలు పెట్టింది ఏమయ్యా అనికేత్ నేను విన్నది నిజమేనా నువ్వు కట్నం తీసుకోవడం లేదట ఆ అవునత్తా కట్నం తీసుకోవడం చట్ట ప్రకారం నేరం ఇక నేను వరకట్న ఆచారాలకు వ్యతిరేకి చూడనియా చూడు ఆ అబ్బాయిలకు చదువు ఎక్కువయ్యే కొద్దీ మన ఆచారాలను చేస్తున్నారు అనికే తత్త పాతకాల మనిషి ఆమె ఆలోచనలు పాతకాలమే ఆమెకు నోటు కూడా ఎక్కువే ఇక అనికేత్ చదువుకున్నవాడు అతను తన అమ్మా నాన్నకు అర్థమయ్యేలాగా అన్ని చెప్పాడు పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడే అనికేత్ వాళ్ళ మీరిద్దరు శ్వేత వాళ్ళ నాన్నతో కట్నం మాట ఎత్తకూడదు నాకు ప్రామిస్ చేయండి అనికేతమ్మ లక్ష్మి చెప్పింది సరే బాబు నువ్వెలా చెబితే అలాగే పెళ్లి చేసుకునేది నువ్వే కదా అనికేత్ నానా హరి చెప్పాడు మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి అనికేత్ అమ్మ నాన్న చాలా సంస్కారవంతులు కానీ అత్త అనమ్మ అర్థం చేసుకోదు పైగా తన అల్లరి కొడుకు బంటిని తీసుకొచ్చింది కదా తను అనికేత్తో చెప్పాడు బాబా నువ్వు ఫ్రీగా వచ్చేదాన్ని వదులుకుంటున్నావు నేనైతే చాలా కట్నం తీసుకుంటాను పెళ్లికి లేదు బంటి కట్నం తీసుకోవడం ఎవరు చెప్పారు మా అమ్మ చెప్పద్ది వరకట్నం అబ్బాయిల జన్మ హక్కు అని లేదు బంటి అనికేత్ వెళ్తాను బంటి గదిలోకి వెళ్తాడు ఇక చెప్పులు వేసుకుని పట్టమంచంపై ఎగురుతూ ఉంటాడు అతన్ని ఎవరు ఏమి అల్లేని పరిస్థితి ఎందుకంటే కొంచెం గదమాయించినా సరే గట్టిగా ఏడవడం మొదలుపెడతాడు బంటి పట్ట ఇంకా ఎక్కువ గట్టిగా ఎగురుతూ డాన్స్ చేస్తున్నాడు ఇక పట్ట మంచం నుంచి శబ్దం వస్తుంది అరే అనికేత్ బాబా పట్టమంచం అరిస్తుంది ఇది రాజుల కాలం నాటి పట్టమంచమా పట్టమంచం శబ్దం విని అనమ్మ మళ్ళీ అరవడం మొదలు పెడుతుంది ఆ చూడు చూడు పట్ట మంచం గతి చూడు ఇది ఎప్పుడైనా ఇరిగిపోవచ్చుగా ఆ అవును అబ్బాయి వచ్చే నెల కొత్త పట్టమంచం కొంటాడులే ఆరే వదిన కట్నంలో ఒక పట్ట మంచం అడగండి డబ్బు ఖర్చు ఉండదు కదా అనమ్మ మాటి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆమె ఎత్తి పొడుపు మాటలతో ఒక వారం గడిచిపోయింది ఆమెకి ఎత్తుకు తీసుకొచ్చింది అతను తన అమ్మతో చెబుతాడు అమ్మా అత్త చాలా ఎక్కువ చేస్తుంది తన సోది వాగుడితో నాకు కోపం వచ్చేస్తుంది ఒకవేళ తన శ్వేతతో తేడాగా మాట్లాడిందో నేను తన ఇంట్లో నుంచి గెంటేస్తానమ్మా ముందే చెప్తున్నా కోపడొద్దు బాబు నువ్వు అర్థం చేసుకోగలవు కదా అత్త అంతే కదా ఎలాంటిదైనా మన కుటుంబంలో భాగం కదా మరి శ్వేత కుటుంబంలో భాగం కదా నేను చెప్తున్నా అమ్మా అత్త సోది నేను సహించలేను అనికేత్ కోప్పడ్డాడు రేపే తన పెళ్లి ఇప్పుడు శ్వేత కాల్ చేసింది రేపేగా పెళ్లి ఆ ఆ క్షణం సరే విను నా అంటున్నారు అది ఏంటి చెప్పు అది ఏంటంటే నిజంగా కట్నం మీకు అవసరం లేదా వద్దని నేను ఎన్నిసార్లు చెప్పాలి నిజానికి అబ్బాయిలందరూ కట్నం తీసుకుంటారు కదా నాన్న నా కట్నం కోసం కొంత డబ్బు దాచాడు ఆ డబ్బు పరిస్థితి ఏంటి ఏం చేయమంటావ్ మీ నాన్నకి చెప్పు ఆ డబ్బులతో మీ అమ్మన అలా ప్రపంచం తెప్పమని మనసన్న ప్రశాంతంగా ఉంటుంది శ్వేత నువ్వు కట్నం గురించి ఎందుకు మాట్లాడుతావు మా ఇంట్లో ఏం లేదనుకుంటున్నావా అరే అదేం కాదు అలానే కాదు అన్ని ఉన్నాయి శ్వేత కేవలం పట్టె మంచం మాత్రమే కిర్రుమంటుంది అది మంచిదేలే తొలి రైలో అని కే నువ్వు చాలా అల్లడవి ఏదైనా కానీ చాలా మంచి అడివి ఆయన ఈ రోజుల్లో కట్నం ఆశించిన అబ్బాయి ఎవరున్నారు నువ్వు కాక ఆ తర్వాత రోజు అనికేత శ్వేతల పెళ్లి జరిగింది శ్వేత అత్తారింటికి వచ్చింది ఇక అనమ్మ ఆహారాలు మొదలు పెట్టింది నువ్వు జన్మలో ఏదో పుణ్యం చేసుంటావు అమ్మాయి అందుకే నా మేనలు అంటే అబ్బాయి దొరికాడు లేకుంటే కట్నం లేకుండా పెళ్లి ఎవరు చేసుకుంటారు ఈ రోజుల్లో హా పిని మీరు సరిగ్గా చెప్పారు నేను చాలా పుణ్యమైతే చేశాను అయినా సరే ఆ అమ్మాయి తండ్రికి కొంచెం బాధ్యత ఉండక్కర్లా వరడే అంత వద్దన్నా ఏదో ఒకటి తనకు తోచింది ఇవ్వాలిగా ఇది విన్నా శ్వేత మనసు నచ్చుకుంటుంది అనికేత్ అనమ్మతో అంటాడు నువ్వు ఇదంతా చెప్పాను కదా ఏమైంది నేను నీ పెళ్ళంతా రెండు మాటలు మాట్లాడకూడదా ఏంటి అలా ఎత్తి పొడుపు మాటలు అంటూనే ఉంది అనికేత్ కు లోపల చాలా కోపం వస్తుంది సాయంత్రానికి పట్టమంచం పోల్తో తొలిరే కోసం సిద్ధం చేశారు కానీ బంటి ఆ పై ఎక్కి తొక్కుతూ ఎగురుతూ ఉన్నాడు బంటి చేయద్దు ఆ రేపు పిల్లాడు ఆడుకోని బంటి మాట వినే రకం కాదు ఒక వారం రోజుల నుంచి ఆ పట్టమంచంపై అదే పనిగా ఎగురుతూ తొక్కుతూనే ఉన్నాడు ఇక ఇవాళ కూడా దానిపై డ్యాన్స్ డాన్స్ వేస్తున్నాడు పట్టమంచం నుంచి శబ్దాలు వస్తున్నాయి ఇక సడన్ గా పట్టమంచం పట్ట ఇరిగిపోయింది అనికేత్ ముఖం కోపంతో ఎర్రబడింది బంటి ఎప్పటి నుంచి చెప్తున్నా నువ్వు అలా అంటూ అనికేత్ బంటి చెంపపై లాగి పెట్టి రెండు పీకాడు దాంతో బంటి చెంపలు ఎరిపెక్కాయి ఇక బంటి ఏడవడం మొదలు పెట్టాడు అమ్మ కట్టాడు నా బాబు నేను నీ కొడుకు ఎప్పటి నుంచి సతాయిస్తున్నాడు నీకు అనిపించట్లేదా ఒక వారం నుంచి మీ నేను భరిస్తున్నాను ఇక నా వల్ల కాదు ఒకవేళ నువ్వు నాకన్నా వయసులో పెద్దదాన్ని కాకుంటే నిన్ను నాలుగు పీకేవాడిని అన్నయ్యా నీ కొడుకు చూసావా నన్ను అవమానిస్తున్నాడు ఏదో ఒకటను అది విని హరి కూడా తనను కంట్రోల్ చేసుకోలేకపోతాడు అతను అనమను లాగి పెట్టి రెండు కొడతాడు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఇంట్లో చిచ్చి పెట్టడం తప్ప ఇంకోటి రాదు మీరు నుంచి వెళ్ళిపోండి ఇక ఇటువైపు రావద్దు నుంచి తరిమేస్తారు వాళ్ళ బుద్ధికి తగిన శిక్ష అది అనికేత శ్వేత డాబాపై పడుకుంటారు అమిత్ కి ఎప్పుడు ధనవంతుడు అవ్వాలని ఉంటుంది కానీ పని చేయడం మాత్రం ఇష్టం ఉండదు రే చూస్తుండీ అవుతాయిగా నువ్వు టీ కూడా ఫ్రీగా తాగుతావు ఏదైనా పనిచోస్తున్న వాసులు ధనవంతుడు అవ్వాలంటే కష్టపడాలి తెలుసుకో కష్టపడటం అనేది గాడిదలు కూడా చేస్తాయి గాడిదలు ధనవంతులు అవుతాయా ధనవంతులు అవ్వాలంటే ఉండాలి హా ఈసారి నువ్వు ఏం చెప్తుందో నీ ప్లాన్ ఏంటి ఏం లేదు ధనవంతుడైన వాటి కూతుర్ని పెళ్లి చేసుకుంటాను మా అమ్మగారి డబ్బుతో ఎంజాయ్ చేస్తాను అమిత్ బ్రెయిన్లో ఇటువంటి కన్నింగ్ ప్లాన్ ఉంది ఒక ధనవంతుడైన అతని కూతుర్ని వెతికే పనిలో పడ్డాడు అమెత్ అప్పుడే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడని అమిత్ సిటీలో ఓ ఇంటర్వ్యూకి వెళ్తాడు ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ అవ్వడు కానీ ఆ కంపెనీ ఓనర్ కూతురుని కలుస్తాడు ఆ అమ్మాయి పేరు అంకిత అంకిత దగ్గరికి అమెత్ వెళ్ళిలా అంటాడు హలో నా పేరు అమిత్ మీరు ఈ కంపెనీ ఓనర్ కదా అయితే ఏం లేదు నిజానికి నేను కూడా ఓ కంపెనీ ఓనర్ కొడుకుని అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను అవునా మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంటర్వ్యూకి అదంతా మా నాన్నగారి పరువు కోసం నేను తన బిజినెస్ హ్యాండిల్ చేసే ముందు నేను ఎక్కడైనా పని చేయాలనుకుంటున్నాడు నాన్నలంటే అంతే కదా మరి హా గా చెప్పారు ఈ నాన్నలకి తెలియదు మనకన్నీ తెలుసని ఇలా నవ్వులతో వాళ్ళ పరిచయం మొదలైంది ఇంత పెద్ద అబద్ధం చెప్పి అమిత్ అంకిత నంబర్ తీసుకుని వెళ్తాడు అమిత్ ఇంటికి వెళ్తూ ఉండగా బస్ లో తన పక్కన ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది తను చాలా కోపంగా ఉంటుంది అమిత్ ఇలా అంటాడు ఉన్నారు కోపం ఎందుకు రాదు ఫస్ట్ టైం నేను బస్ ఎక్కాను రెండు కోట్ల రూపాయల కార్ దారి మధ్యలో చెడిపోయింది రెండు కోట్ల అరేవా ఈ అమ్మాయి కూడా గొప్ప అనుకుంటా ఇలా మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంటర్వ్యూ ఏమైంది విను నా ఫ్రెండ్ వాడి కూతుర్ని పెళ్లి చేసుకో తను పది లక్షల రూపాయలు ఇస్తాడు ఇంకా తన కంపెనీ షేర్స్ కూడా ఇస్తాడు ఇదంతా విని అమిత్ దురాస పెరిగిపోతుంది భగవంతుడికి తన మనస్సులోనే థ్యాంక్స్ చెప్తాడు హే భగవంతుడా ఇన్ని తర్వాత నా బాధను అర్థం చేసుకున్నావు ఈరోజు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ముగ్గురు అమ్మాయిల్ని నా ఇంతకు ముందు ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ ఇప్పుడు ముగ్గురిని వాళ్ల ముగ్గురులోనే చూస్ చేసుకోవాలి కానీ ఇలా అనుకుంటాడు ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ధనవంతు నవ్వచ్చు మరి నేను ముగ్గురిని పెళ్లి చేసుకుంటే అవును ఇంకా గొప్ప ధనవంతుడు అవ్వచ్చు లేదు లేదు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను అంకితకి కోమలికి కాల్ చేసి అబద్ధాలు చెప్తాడు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కానీ మా నాన్నకి ఇష్టం లేదు తను చాలా గొప్ప కదా తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోమంటున్నాడు కాబట్టి మనం రహస్యంగా పెళ్లి చేసుకుందాం అమెత్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు సీతని పెళ్లి చేసుకుంటాడు అదే విధంగా సిటీలో వేరు వేరు రోజుల్లో అంకిత కోమలిని పెళ్లి చేసుకుంటాడు కోమలితో చూడు నేను వెంటనే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళలేను ఇప్పుడు నేను బిజినెస్ డెవలప్ చేయాలి బిజినెస్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను అప్పటి వరకు అప్పుడప్పుడు నేను వస్తూ వెళ్తూ ఉంటాను తర్వాత ఒక చోట కలిసి ఉందాం అంకిత దగ్గరకు వెళ్ళి కూడా ఇదే మాటలు చెప్పాడు వాళ్ళిద్దరూ నమ్మేశారు బిజినెస్ పేరుతో వాళ్ళిద్దరు దగ్గర చెరు పది లక్షలు తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చాక సీత మీ దగ్గర ఇంత డబ్బులు ఎలా వచ్చాయి నేను టౌన్ లో మంచి బిజినెస్ ప్లాన్ చేశాను దానికి సంబంధించిన డబ్బులు ముట్టుకోవద్దు పాపం సీత కూడా ఆ మాటలు నమ్మేస్తుంది ఇలా కొన్ని రోజులు చాలా బాగా గడిచింది అమిత్ కొన్ని రోజులు సిటీకి వచ్చి అంకితతో కోమలితో గడుపుతున్నాడు ఆ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నాడు ఇంటికి వచ్చి సీతతో కలుపుతున్నాడు ఇక్కడ మామగారి కంపెనీ డబ్బులు కూడా తీసుకుంటూనే ఉన్నాడు ఇలా కొన్ని రోజుల తర్వాత అమిత్ దగ్గర చాలా డబ్బులు వచ్చాయి ఆ డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశాడు నా కల నెరవేరింది ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది అలా అమిత్ ఖరీదైన ఫోన్ కార్ అన్ని కొంటాడు ప్రతిరోజు సాయంత్రం తన కార్ తీసుకొని ఇంతకు ముందు తను టీ తాగిన లైన్ లో నుండి వెళ్తూ ఉండేవాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా చూసి ఈ విధంగా మాట్లాడుకునేవాళ్ళు చూసావా అమిత్ ఏం చెప్పాడో అదే చేశాడు ఇప్పుడు చూడు ఎలాంటి కార్లు తిరుగుతున్నాడు మనం చూడు ఇలాగే బ్రతుకుతున్నాం రోజు లేదు లేదు మనం కష్టపడి బ్రతుకుతున్నా అమిత్ ఏదో ఫ్రాడ్ చేశాడనిపిస్తుంది లేదంటే కట్నం డబ్బుతో ఇంత గొప్పగా ఎవరుండగలరు చూస్తూ ఉండు త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి అప్పుడు తెలుస్తుంది అమిత్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనుకుంటాడు టౌన్ లో ఉన్న నా భార్యలిద్దరు ఇక్కడికి రారు ఇక్కడున్న నా భార్య టౌన్ కి రాదు చాలు నా జీవితం ఇలా గడిచిపోతే చాలు కానీ ఈ కాన్ఫిడెన్స్ పోను పోను ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారింది అంకిత కోమలికి డౌట్ వస్తుంది ఈ అమిత్ ఏంటి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు ఈ డబ్బులంటే ఏం చేస్తున్నాడు కోమలి ఏమో ఏంటి నన్ను అసలు తను ఇంటికి తీసుకెళ్ళడు ఏం చేస్తున్నాడు అసలు సీత కూడా ఏంటసలు ఈయన ప్రతి నెల ఎక్కడికెళ్తున్నారు నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి సీత ఎలా అయినా సరే టౌన్ కి తెలియదు అంకిత కోమలి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఒకరోజు సాయంత్రం పార్టీలో వాళ్ళిద్దరు కలుసుకొని ఫ్రెండ్షిప్ ని గుర్తు తెచ్చుకుంటారు కోమలి ఇలా అంటుంది అంకిత నీకు తెలుసా నాకు పెళ్ళయింది అది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా నా పెళ్లి గురించి కూడా ఎవరికి తెలియదు సరేలే రేపు నా భర్త వస్తున్నాడు తనని నీకు పరిచయం చేస్తా నా భర్త కూడా రేపే వస్తున్నాడు నేను కూడా నేను పరిచయం చేస్తాను ఇదేలా ఉండగా అమెత్ తన కార్లో పట్టణానికి బయలుదేరతాడు అమిత్ వెనకాలి సీత కూడా తనని ఫాలో అవుతూ ఉంటుంది అలా వెనకే పట్టణానికి వచ్చేస్తుంది అమిత్ డైరెక్ట్ గా అంకిత దగ్గరకు వస్తాడు అంకిత తన ఫ్రెండ్ గురించి అమిత్ కి చెప్తూ ఉంటుంది అమిత్ కి తెలియదు కదా అంకిత వాళ్ళ ఫ్రెండ్ కోమలియ అని అంకిత అమిత్ ని కోమలి దగ్గరకు తీసుకొచ్చింది చూడు ఇతనే నా భర్త అదేంటి ఇతను నా భర్త కూడా అదేంటి నువ్వు డబ్బుపై మా ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నావు కదా అవునా విషయం ఇదైతే అస్సులుతులు పెట్టను నేను కూడా అని సీత అమెత్ని కొడుతుంది ఆ తర్వాత ముగ్గురు కలిసి ని కొట్టి పోలీసులకి అప్పచెప్తారు పోలీసులు అమెత్ని చీటింగ్ కేసు జైల్లో పెడతారు ఆ విధంగా దురాశ కారణంగా ఆమె తన జీవితాంతం జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది థ్యాంక్స్ మచ్